మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. సార్ మనం వరుసగా మూడు సినిమాలు ప్రొడ్యూస్ చేశారు మీరు, మూడు అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటారు సార్? ఈసారి బాగా చేద్దాంలే, బాధపడద్దు. అస్తమానం అలా తలక ఊపుకని సార్, బలిచ్చేటప్పుడు నాకు కూడా అలాగే తలొప్పి. సర్లే, తర్వాత ఎవరు కథ అన్నావు? ఎవరు విన్నాను, బాగుంది. విని చూసావా? లేదు, విని చూసా. అయితే నేను వింటా, రమ్మను. వచ్చాడు సార్, కథ చెప్పడానికి వచ్చింది నేనే సార్. ఓ నువ్వేనా? కూర్చో కూర్చో. పిల్లోడు బలే ఉన్నాడు, మనం కూడా పిండేసుకోవచ్చు. చెప్పబాబు కథ ఏంటి? వీడేంటి ఇలా ఉన్నాడు? వీడు ప్రొడ్యూస్ చేస్తాడంటావా? ఇంత చండాలంగా ఉన్నాడు. సర్లే, ఎప్పుడున్న వాళ్ళు ఇలా ఉంటారు? గాలి చేస్తున్నాడు చాలు సార్. కథ ఏంటంటే, నువ్వు చెప్పొద్దు, స్లోగా చెప్పు. ఓకే ఓకే సార్. సార్ ఇది ఒక లవ్ స్టోరీ. లవ్ స్టోరీయా? యో ఏంది ఇది? మూడు సినిమాలు యాక్షన్ సినిమాలు చేశారు, మూడు ఫ్లాప్. లవ్ స్టోరీ అంటున్నాడు కదా, వినండి సార్. ఒకసారి వినండి, నచ్చకపోతే వదిలేయండి సార్. ఇది ఫెయిల్యూర్ లవ్ స్టోరీయా? ఫెయిల్యూర్ సార్. అబ్బాయిదా అమ్మాయిదా? ఇద్దరిది సార్. ఇంట్రెస్టింగ్ ఉంది సార్. సరే చెప్పు కథ ఏంటంటే. ఇంత ఆరోగ్యం ఎలా ఉంది? సరే మనం వెళ్తాను. నువ్వు భద్రంగా వెళ్ళి బాగా చదువుకో నానా. నువ్వు బాగా చదువుకుంటేనే మన ఫ్యామిలీ బాగా సెటిల్ అవుతుంది. నువ్వు భద్రంగా పోయి బాగా చదువుకొని భద్రంగా రా. బాగా తిరుగుతుండు, అలానే కూర్చోకుండా ఉండకుండా. సరేమ్మా వెళ్తాను, బాయ్. హలో హలో అమ్మా. సారీ, నాకు డ్రైవింగ్ సరిగ్గా రాదండి, చూసుకోలేదు. సారీ. లేదండి, అదే మిస్టేక్, చూసుకోకుండా వచ్చాను. సారీ అండి. దెబ్బలు ఏమైనా తగిలాయా? లేదండి. మీకు బ్లడ్ వస్తుందా? లేదండి. సరే నేను వెళ్తానండి.
అయ్యో నేనే కదా తప్పు చేసింది సరే రండి నేను డ్రాప్ చేస్తా పర్లేదండి నేను వెళ్తాను మీరు ఇల్లం పర్లేదు రండి నేను ఫిక్స్ అయిపోయా సరే మీరు ఫిక్స్ అయ్యారు కదా కొండలలో నెలకొన్న కోలేటి రాయడు అమ్మా అమ్ములు కాలేజీ నచ్చిందా బాగా నచ్చింది నాన్న నచ్చకపోయినా అడ్జస్ట్ అవుతాను ఎందుకంటే నా కోసం మీరు సొంత ఊరినే వదిలేసి వచ్చేసారు ఆ మాత్రం నేను మీకోసం అడ్జస్ట్ అవ్వలేనా అవుతాను నువ్వు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం తల్లి ఏం తాత ఏం చేస్తున్నావు అమ్మ ఎక్కడ ఉంది అమ్మా ఆకలేసింది అన్నం పెట్టవే ఏరా బుడ్డోడా వీడు ఎప్పుడు గుండు కొట్టుకునే ఉంటాడా పేను కొరికిందంట అన్నకి ఓ పేను కొరికిందా మరేంటి ఇప్పుడు ఎందుకు డల్గా ఉన్నాడు రే ప్రమోద్ ఏమైందిరా రే ప్రమోద్ ఏమైందిరా నా ఫ్రెండ్ సూసైడ్ చేసుకున్నాడు ఎందుకురా లవ్ ఫెయిల్యూర్ లవ్ ఫెయిల్యూర్ అయితే సూసైడ్ చేసుకుంటారా అమ్మానాన్నలు ముఖ్యం కదరా హాయ్ అండి రండి క్రాప్ చేస్తాను పర్లేదండి నేను వెళ్తాను రండి కూర్చోండి పర్లేదు నేను డ్రాప్ చేస్తాను వద్దులేండి నేను వెళ్తాను సరే కానీ మీ పేరేంటి నా పేరు నరసింహ కాకపోతే అందరూ ముద్దుగా నాని అని పిలుస్తారు మీ పేరేంటి నా పేరు సౌమ్య అందరూ అమ్ములు అని పిలుస్తారు అవును మీరు రోజు ఇలా వెళ్తారు ఏ కాలేజ్ మీరు నేను ఎస్వి కాలేజ్ మీరే కాలేజ్ నేను అన్నమాచార్య ఓకే ఇంకా కొంచెం మాట్లాడాలి వెళ్దాం రండి పర్లేదు ఇక్కడే చెప్పండి ఏంటో ఐ లవ్ యూ ఏంటండి నిన్నే చూశారు అప్పుడే ఐ లవ్ యూ అంటున్నారు ఏంటి మీ అటిట్యూడ్ నచ్చి సో అందుకే చెప్పేశాను ఓకే నాకు ఒక చిన్న డౌట్ ఉంది క్లియర్ చేస్తారా అడుగు చెప్తాను ఏం లేదు మీకు బావ కానీ లేదంటే మీరు ఎవరినైనా ఇష్టపడడం కానీ లవ్ కానీ ఏమైనా ఉన్నాయా అలాంటిది ఏం లేదండి ఎవరు లేరు ఓకే అయితే ఐ లవ్ యూ ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు చెప్తాను ఎవరో కిరణ్ అంట ఫోన్ చేస్తున్నాడు మాట్లాడు హలో నేను తర్వాత కాల్ చేస్తాను ఎవరు కిరణ్ అంటే మా బ్రదర్లే కానీ నువ్వెందుకు హ్యాపీగా ఉన్నావో చెప్పు నాకు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది ఓ కంగ్రాట్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అదే నెక్స్ట్ ఏంటి అంటున్నా అదే నువ్వే చెప్పు ఇంకేముంది పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం పెళ్ళ నేను ఎప్పుడు చెప్పాను పెళ్లి చేసుకుంటానని ఏ జోక్ చేయకు నాదా జోకా అమ్ములు జోక్ చేయకు ఏంటి జోక్ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాము అంటున్నా నీ పెళ్లి గురించి మర్చిపో అదేంటి అమ్మలు అలా అంటున్నా ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నా మ్యారేజ్ చేసుకోకపోతే ఎలా నాకు మా బావకి చిన్నప్పుడు ఎంగేజ్మెంట్ చేశారంట మా ఫాదర్ అలానే మాట ఇచ్చారంట సో కుదరదు ఇప్పుడు మా బావని పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటారు మా ఫాదర్ నేను ముందే అడిగాను ప్రపోజ్ చేసేటప్పుడే
నీకెవరైనా బావా గానీ లేకపోతే నువ్వెవరైనా ఇష్టపడ్డం గానీ లవ్ చేయడం గానీ అని అడిగానా? నాకు కూడా మొన్నే తెలిసింది, మా డాడీ మాతతో మాట్లాడుతూ ఉంటే. ఇప్పుడు మన నేమ్ చేయమంటావు, పెళ్లి చేసుకోవడం కుదరదా? కుదరదు. నేను పేదవాన్ననే కదా. చీచి, అలా ఏం లేదు. పోనీ నేను మీ నాన్నతో మాట్లాడనా? కుదరదు, మాట్లాడినా ఒప్పుకోరు. అవసరమైతే మీ బావ కలయిన పట్టుకుంటాను. మన నన్నేం చేయమంటావు? నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉన్నాను. ప్రేమే ప్రాణంగా నువ్వే లోకంగా నమ్మే గుండెను కోసావే. తారేది లేకుండా అడుగే పడుతుందా, చావే నీ దారై మిగిలిందా. ఈ నొప్పి కన్నా ఆ నొప్పి ఎక్కువ ఉందిగా. అడిగా అడిగా ఎదలో లయ నడిగా నన్నే మరచా తన పేరును తలచా. నానీలా ఉన్నాడే. అవును, నానీయే. రే రే నాని, రే ఏమైందిరా? రే రే నాని, రే రే నాని, రే లేవరా. రే నాని, రే రే నాని, రే 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 నాని, రే 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 ఏమైందిరా, ఏమైందిరా? రే నాని, ఏమైందిరా నీకు? చూడరా నా కళ్ళల్లో, చూడరా. రే ఏమైందిరా చెప్పురా, ఏమైందిరా చెప్పురా, ఏమైందిరా? అమ్ములు నన్ను మోసం చేసిందిరా. అమ్ములు మోసం చేసిందని ఇలా చేసుకుంటావరా చెప్పురా. రే అమ్ములు కావాలరా. అసలు ఏం జరిగిందిరా? నన్ను మోసం చేసిందిరా. అయితే చచ్చిపోతావరా? ఒక అమ్మాయి కోసం చచ్చిపోతావరా చెప్పురా. అమ్ములు లేకపోతే చచ్చిపోవాలనిపిస్తుందిరా. రే నాని, అప్పుడేమో అమ్మా నాన్న ముఖ్యమన్నావు, ఇప్పుడేమో అమ్మాయి కోసం చచ్చిపోతాను అంటున్నావు, ఏంట్రా ఇది? అవును, అప్పుడు అన్నాన్రా లవ్లో పన్నందుకు అమ్మా నాన్న ముఖ్యమంటారా? దీన్ని అమ్మ ఒక్కసారి లవ్లో పన్న తర్వాత అమ్మాయే ముఖ్యమంటారా? దానికోసం చచ్చిపోవాలనిపిస్తుందిరా. అదిరా లవ్ అంటే. అయితే చచ్చిపోరా, చచ్చిపోరా, అయితే చచ్చిపో, చచ్చిపో. రే ఇప్పుడు అందరూ నీలానే ఉన్నారా,
లవ్ లో ఫెయిల్ అయితే చాలు, లైఫ్ లో ఫెయిల్ అయినట్టు చచ్చిపోతున్నారా? కానీ అలా చనిపోయే ముందు ఒక్కసారి 2 సంవత్సరాల ప్రేమ కోసం 20 సంవత్సరాల అమ్మా నాన్న ప్రేమని చంపేస్తున్నామని గుర్తుంచుకోండి చాలు. రే, నీకే కాదు మీ అందరికి కూడా చెప్తున్నా, వినండి. ఫైనల్ గా నీకు ఒకటి చెప్తున్నాను రా, అమ్మాయి కోసం చచ్చిపోతే మాత్రం అమ్మాయి మాత్రం తిరిగి రాదు, కానీ నీ ఫ్యామిలీ మాత్రం రోడ్డున పడుతుంది. ఆ అమ్మాయికేం, వాళ్ళు బాగుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఆ అమ్మాయి కోసం చచ్చిపోతానంటే మాత్రం చచ్చిపో, నిన్నెవ్వడు మార్చలేడు. గుడ్ బాయ్. ఎందుకు చనిపోవాలి? తప్పు చేసింది తను కదా, తనను చంపాలి. చంపేస్తా. రే ప్రమోద్, ఇప్పుడు నీ మనసు ఎలా ఉందిరా? అమ్ములను చంపేశానరా? అమ్ములను చంపడం ఏంద్రా? నీకేదో పిచ్చారా? అమ్మాయిని చంపమని చంపితే నేను హ్యాపీగా ఉంటాను అనుకున్నాను, అందుకే చంపేశానరా. అవన్నీ నాకు తెలియదురా. చంపితే హ్యాపీగా ఉంటాను అనుకున్నాను, చంపేశాను. ఇంకెప్పుడు ఆ టాపిక్ బయటకు తీసుకురాకు, అది తీసుకొస్తే మాత్రం నా మీద ఒట్టేరా. ఏమైంది నా నీ చేతికి? నిన్ను మర్చిపోలేక నిన్న సూసైడ్ చేసుకున్నా. కొంచెం ఉంటే పైకి పోయేవాడిని, ఫ్రెండ్ వచ్చి సేవ్ చేశాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదా పెళ్లి చేసుకోవడం కుదరదని, మళ్ళీ ఎందుకు ఇలాంటివన్నీ చేసుకుంటావు? అమ్ములు, నీకు అర్థం కావట్లేదు, ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడం చాలా కష్టం. అవును, మర్చిపోవడం కష్టమే, కానీ తప్పదు. మరి అన్నీ తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు? పెళ్లి చేసుకోవచ్చు కదా. కుదరదు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? కుదరదు. అవునే, మీకు ప్రేమించడానికి ఒకటి కావాలి, బైక్లో తిరగడానికి ఒకటి కావాలి, షాపింగ్కి ఒకటి కావాలి, బోరు కొడితే ఫోన్ మాట్లాడుకోవడానికి ఒకటి కావాలి, ముద్దుకొకటి కావాలి, హగ్గుకొకటి కావాలి, ఆఖరికి దానికి కూడా ఒకటి కావాలి. కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం మీ నాన్న చూసిన వాడు కావాలి, లేదంటే మీ బావ కావాలి. అంటే ప్రేమించిన నా కొడుకులు మేమేమైపోవాలి? పిచ్చి నా కొడుకుల్లా కనిపిస్తున్నావా? నీ నువ్వు నన్ను చంపినా సరే పెళ్లి చేసుకోవడం కుదరదు. అయితే చచ్చిపో. ఏంటి? హే, జోక్ చేశానులే కానీ నేను ఒకటి అడుగుతా, చేస్తావా? ఏంటి? తర్వాత మీ భావనే పెళ్లి చేసుకో, నాకు ఒక హగ్ ఇవ్వు చాలు. సరే. మీ భావనే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. మీ నాన్న కూడా సూసైడ్ చేసుకోడు కదా. సరే. మోసం చేసేవాళ్ళు ఈ భూమి మీద బ్రతికి అర్హత లేదు. చచ్చిపోవే. బావ కావాలా నీకు? నేను వద్దా? అందుకే చచ్చిపో. ఇంత పని చేశాడా వీడు? ఒక్క నిమిషం, పెళ్లి చేసుకోకపోతే చంపడం ఏంటయ్యా, తప్పు కదా? అవును సార్, మీ వేళ మీకు తప్పు అనిపించవచ్చు, కానీ అబ్బాయి వేళ అబ్బాయికి కరెక్ట్ అనిపించింది, చేశాడు. సరే, కంటిన్యూ చేయి. ఆ అబ్బాయి అమ్మాయిని మర్చిపోయి మంచి జాబ్ చేసుకుంటున్నాడు సార్, వాళ్ళ అమ్మ నన్ను కూడా బాగా చూసుకుంటున్నాడు. ఏరా, మంచి జాబ్ కొట్టావు, ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? బాగుందిరా. మీరేంటి ఎప్పుడు ఇక్కడే ఉంటారా? మామూలేరా, నేను గుడ్డోడు కామన్ అయ్యిరా. ఏంటి, మంచి హుషారుగా ఉన్నావు? ఏం లేదురా, ఆ మ్యారేజ్ ఫిక్స్ అయింది. అవునా? మ్యారేజ్ ఫిక్స్ అయిందా నిజంగా? ఏ మ్యారేజ్ ఫిక్స్ అయిందంట మనోడికి? ఇంకేంట్రా, మ్యారేజ్ ఫిక్స్ అయింది, అంతా హ్యాపీనే కదా? హ్యాపీనేరా, కాకపోతే నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఏంట్రా అది?
అమ్ములను కూడా పెళ్లికి ఇన్వైట్ చేద్దాంరా. తను ఎలా ఉంటుందో, ఇన్ని రోజులైందిరా తనని చూడక, తన వాళ్ళ బావతో ఎంత హ్యాపీగా ఉంటుందో చూడాలనిందిరా. పెళ్లికి ఇన్వైట్ చేద్దాంరా. అమ్ములు ఎవరా? నేను ప్రేమించిన అమ్మాయి రాములు. చచ్చిపోయిందన్నావుదరా? ఆ అమ్మాయి ఎందుకు చనిపోతుందిరా? నీకేమైనా పిచ్చా? లేదురా, చంపేశానన్నా. అరే నేను ఎప్పుడు చెప్పానురా చంపేశానని? అదా, అరే చంపేశానంటే తనని చంపలేదురా, నాలో ఉన్న క్యారెక్టర్ని చంపేశాను. అంతేగాని తనని ఎందుకు చంపుతానురా? తనకన్నా ఎక్కువగా ప్రేమించానురా తనని, ఎలా చంపుతాననుకున్నావురా? చంపేశాను అది ఇది అన్నావు కదరా రే, నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకునేసినానురా. ఓ షట్, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే. ఏమైంది నా నీ చేతికి? ఇదా, నిన్న నీకోసం సూసైడ్ అటెంప్ట్ చేశా. కొంచెం అంటే పైకి పోయేవాడిని, బట్ ఫ్రెండ్ సేవ్ చేశాడు. నేను చెప్పాను కదా నాని, మా నాన్న అత్తకి మాట ఇచ్చాడు, సో అందుకే మా భావం చేసుకుంటున్నాను. అంతేకాని నువ్వు ఇష్టం లేక కాదు, ప్లీజ్ అర్థం చేసుకున్నాను. అవును, అలా అర్థం చేసుకోలేదు కాబట్టే నాలాంటి వాళ్ళు చాలామంది చనిపోతున్నారు, లేకపోతే చంపేస్తున్నారు. అంతేగాని ఎందుకు విడిపోతున్నారో ఒక్కరు కూడా ఆలోచించరే. అరే అపార్థం చేసుకునే వందో వంతులో అర్థం చేసుకోవడానికి 1% ట్రై చేస్తే చాలు, ఎన్నో మరణాలు ఎన్నో సూసైడ్ లాగిపోతాయి. కానీ అలా ఎవ్వరు ఆలోచించడం లేదు. అరే 1 ఇయర్ లేదంటే 2 ఇయర్స్ లవ్లోనే కలిసి ఉండలేని వాళ్ళు లైఫ్ లాంగ్ ఎలా కలిసి ఉంటారు? అలాంటప్పుడు విడిపోవడమే కరెక్ట్ కదా. కానీ అలా ఎవ్వరు ఆలోచించడం లేదు. ఆ అబ్బాయి నన్ను మోసం చేశాడు, ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఆ అబ్బాయిని చంపేయాలి లేదంటే ఆ అమ్మాయిని చంపేయాలి, లేదంటే నేను చనిపోవాలి, అలా ఆలోచిస్తున్నారు తప్ప. అరే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు మనల్ని కాదని వేరే పెళ్లి చేసుకున్నారంటే ఎందుకు చేసుకుంటున్నారు? ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? లేదు, అమ్మాయి నన్ను మోసం చేసింది, వేరే పెళ్లి చేసుకుంటుంది అని ఆలోచిస్తారు తప్ప ఎవ్వరూ కూడా అర్థం చేసుకోవడం లేదు. అంతెందుకు? నువ్వు నన్ను మోసం చేసావని నేను కూడా సూసైడ్ చేసుకున్నా. కొంచెం ఉంటే పైకి పోయేవాడిని, కాకపోతే ఫ్రెండ్ ఒకడు ఉంటాడుగా మోటివేషన్ చేశాడు. ఇప్పుడు నీ ముందు మాట్లాడడానికి ఉన్నా. ఇక్కడేంటమ్ములు, ఇదేంటమ్ములు, ఎన్నో ఇన్స్టిట్యూట్లలో, కాలేజెస్లో, హాస్పిటల్స్లో, ప్రతి చోటు ఇలానే జరుగుతుంది. అబ్బాయి నన్ను మోసం చేశాడు, అమ్మాయి నన్ను మోసం చేసింది, నేను చనిపోతా. కానీ అలా చనిపోయే ముందు నన్ను నమ్ముకొని మన ఫ్యామిలీ ఉంది, మన కోసం ఎవరో ఉన్నారే, మనకు కావాల్సిన వాళ్ళు అని ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? లేదు, చంపడం లేదంటే చావడం. కరెక్టే నాని, అందరూ నీలాగా ఆలోచిస్తే చాలా సూసైడ్ లాగిపోతాయి. అవును, అందుకే నేను ఆలోచించాను. మీ నాన్న చెప్పాడు కదా నీ బావని పెళ్లి చేసుకొని అలా చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటాడని, నువ్వు అన్నావు కదా మీ బావని పెళ్లి చేసుకో. నువ్వు నన్ను మీ నాన్న కోసం త్యాగం చేసుకున్నప్పుడు, నేను మా అమ్మ నాన్న కోసం మన ప్రేమను త్యాగం చేసుకోలేకపోతే కరెక్ట్ కాదు కదా. అందుకే నువ్వు మీ నాన్న చెప్పినట్టు మీ భావన పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. నథింగ్ మోర్ దాన్ యువర్ హ్యాపీనెస్. మీ హ్యాపీనెస్ కంటే నాకు ఏది ముఖ్యం కాదు. సో నిన్ను ఎప్పుడు నేను డిస్టర్బ్ చేయను. థ్యాంక్ యూ నాని, అర్థం చేసుకున్నాను. గుడ్ బై. నువ్వు చెప్పడం వల్ల నేను అమ్మాయిని సేవ్ చేసుకొని వదిలేశానురా. అది రా రోజు జరిగింది. ఒరే ఇదారా జరిగింది. అయితే పదా పిలుద్దాం, పదా అమ్ములను కూడా పిలుద్దాం పదా. నేను వస్తానన్నా. హే నువ్వు చిన్నపిల్లవాడివి, నువ్వు రాకూడదు, వెళ్ళమ్మా వెళ్ళు. సరే అన్నా సరే. మేము అమ్ములు వాళ్ళ ఫ్రెండ్స్, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఇన్వైట్ చేయడానికి వచ్చాం. రండి బాబు కూర్చోండి. వాటర్ ఏమన్నా తీసుకుంటారా? లేదు అంకుల్, తాగేసి వచ్చాం. అమ్ములను పిలిస్తే ఇన్విటేషన్ కార్డు ఇచ్చి వెళ్ళిపోతాం అంకుల్. అమ్ములు లేదు బాబు. ఎక్కడికి వెళ్ళింది అంకుల్? అమ్ములు లేదు బాబు. ఇంట్లో ఉందా? నేను పిలుస్తాను అంకుల్. అమ్ములు అమ్ములు అమ్ములు
అమ్ములు ఇంట్లో కూడా లేదు? ఇంట్లో కూడా లేదు బాబు. ఎక్కడికి వెళ్ళింది అంకుల్? అమ్ములు లేదు బాబు, చనిపోయింది బాబు. అమ్ములు చనిపోయిందా? అంకుల్ జోక్ చేయకండి అంకుల్, ఇంతకుముందు వీడు కూడా అదే మాట అన్నాడు, ఇప్పుడు మీరు కూడా అదే అంటున్నారు. కాదు బాబు, అమ్ములు చనిపోయింది. అమ్ములు చాలా పెద్ద తప్పు చేసింది బాబు. ఏంటి ఇంత లేట్ చేస్తుంది? ఇంకా రాలేదండి. ఏంటి ఇంత లేట్? ఏం లేదు, దారిలో చిన్న వర్క్ ఉంటే అది చూసుకొని వచ్చాను. కూర్చో, స్టార్ట్ చేద్దాము. ఏరా, ఊర్లో అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? రే, నీ కూతురు కోసం సొంత ఊర్ని ఉద్యోగాన్ని వదులుకొని టౌన్కి వెళ్ళిపోయావు కదరా. తన నా బంగారం రా, ప్రాణం కూడా. కానీ ఈ రోజులు అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసారా నీకు? అవును, కానీ నా అమ్ములు అలాంటిది కాదురా. అవునా? నన్ను ఎప్పుడు వదిలిపెట్టుపోదు, మోసం చేయదు కూడా. నువ్వు ఎక్కువ అమ్ములు మీద ఆశలు పెట్టుకోకరా. రే, ఈ రోజుల్లో ప్రేమ ప్రేమ అని తిరిగి చెడిపోతున్నారు అమ్మాయిలు. ఆగరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఫోన్ పెట్టు. చెప్పు. నేను ఇప్పుడు 4th month ప్రెగ్నెంట్, మనం తొందరగా పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? పెళ్ళేంటి, నేను చేసుకుంటా అని చెప్పానా? లేదు కదా. మరి మనం లవ్ చేసుకున్నాం కదా. లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకోని రూల్ ఉందా? అబార్షన్ చేయించుకో. నేను అబార్షన్ చేసుకోను, బిడ్డని కంటాను. నువ్వు ఎన్నైనా చెప్పు, నాకు ఆల్రెడీ మా అత్త కుదిరితే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది, నేను తన్నే చేసుకోవాలి, ఇంకా నీ ఇష్టం. కిరణ్ ప్లీజ్ నా మాట విను. హే వదులు, ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు, పో. అమ్మా, అమ్ములు. నాన్న, నాకు ఆకలిగా ఉంటే తినేసానమ్మా, నువ్వు వెళ్ళి తినమ్మా. సరే నాన్న. అమ్ములు. నాన్న. ఏంటి మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాను? అమ్మా, ఆకాశం అంత పందిరి వేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలనుకున్నానమ్మా. పచ్చగడ్డిలో నలుగురు చూస్తుండగా అలా చేస్తావు అనుకోలేదమ్మా. ఎందుకు ఇలా ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు కూడా నువ్వు తప్పు చేస్తున్నావు నేను అనట్లేదమ్మా. ఏది తప్పు చేస్తున్నావో, ఏది మంచి చేస్తున్నావో ఆలోచించుకో అమ్మా. పార్క్లో జరిగింది చూసినట్టున్నారే దేవుడా. ఎందుకు ఇలా జరిగింది? తప్పు చేశానే, నాన్నను మోసం చేశాను, నానిని మోసం చేశాను. అమ్మా, అమ్మా,
అంటే బాగుందా? సారీ నాన్న, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని బతుకుతున్నారు మీరు, అలాంటి మిమ్మల్ని మోసం చేశాను. నలుగురికి పాఠాలు చెప్పాల్సిన మీరే. ఈరోజు నేను చేసిన తప్పు వల్ల నలుగురిలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వచ్చింది నాన్న. అసలు కూతురు తప్పు చేసిందని తెలిస్తేనే తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాంటిది నేను తప్పు చేస్తుండగా మీరు చూశారు, అయినా కూడా మీరు నన్ను ఒక్క మాట అనలేదు. ఏది రైట్ చేస్తున్నావో ఏది రాంగ్ చేస్తున్నావో ఆలోచించుకో అన్నారు. బహుశా అందుకేనేమో గొప్ప మనసు తల్లిదండ్రులకే ఉంటుందంటారు. కానీ అది ఆలోచించకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను. అది ఎంత పెద్ద తప్పు అంటే, నేను 4 ఇయర్స్ బ్యాక్ కిరణ్ అనే అబ్బాయిని లవ్ చేశాను. అసలు టౌన్కి వెళ్దామని చెప్పింది కూడా తన కోసమే. కానీ చిన్న యాక్సిడెంట్లో నాని పరిచయం అయ్యాడు. అతని యాటిట్యూడ్, మంచితనం నచ్చడం వల్ల తనను లవ్ చేశాను. నాని నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, కానీ నాకు కిరణ్ని చేసుకోవాలని ఉంది. అందుకే నానికి నాకు బావ ఉన్నాడని, అతని పెళ్లి చేసుకోకపోతే మా నాన్న సూసైడ్ చేసుకుంటాడని అబద్ధం చెప్పి వదిలేశాను. కానీ చివరికి కిరణ్ నన్ను మోసం చేశాడు. తనకు వాళ్ళ మరుదలితో ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పాడు. నేను నానికి ఏదైతే చెప్పానో నాకు అది రిపీట్ అయింది. నాకు ఇలా జరగాల్సిందే. ఏది లవ్వో ఏది అట్రాక్షనో తెలుసుకోలేక మోసపోయాను. నేనే కాదు, నాలాంటి అమ్మాయిలు చాలామంది మోసపోతున్నారు ఇలాగే. అందుకే మీలాంటి గొప్ప మనసున్న వాళ్ళ ముందర బతికే హక్కు నాకు లేదు. అందుకే నా ఊపిరి వదిలేస్తుంది. ఐ మిస్ యూ నాన్న. మళ్ళీ నీ కూతురుగానే పుడతా. ఐఎమ్ సారీ నాని. బాబు, మీకు ఒక విషయం చెప్పాలి బాబు. ఏంటి అంకుల్? అమ్ములు నా కన్న కూతురు కాదు బాబు. నా భార్య చనిపోతే గుడి దగ్గర తెచ్చి పెంచుకున్నాను బాబు. తను చివరికి ఇలా చేసింది బాబు. ఏడిపించేసావు కదయ్యా, ఏముంది ఆ కథ? ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? తొందరగా స్టార్ట్ చేద్దామా? అవును, నాకు డౌట్. ఇందుకు ఇది రియల్ లవ్ స్టోరీయా? రియల్ లవ్ స్టోరీయా? రియల్ లవ్ స్టోరీ సార్. ఎవరిది? నాదే సార్. సూపర్గా ఉంది ఆ కథ. అవును, ఇందుకు దీని టైటిల్ ఏం పెడతావు? అవును, ఎందుకు ఆ టైటిల్ పెట్టాలనుకున్నావు? అమ్ములు స్టోరీని మనం అందరికీ చెప్తున్నాం కదా సార్, అందుకే అమ్ము అనే నేను. ఈ రోజుల్లో చాలామంది అమ్ములు లాగే మోసం చేస్తున్నారు, వాళ్ళు మోసపోతున్నారు. ఆల్రెడీ ఒకరు మన లైఫ్లోకి వస్తారని తెలిసి కూడా మళ్ళీ ఆ అబ్బాయి స్మార్ట్గా ఉన్నాడు, ఆ అబ్బాయి ఫిజిక్ బాగుంది, ఆ అబ్బాయి యాటిట్యూడ్ బాగుంది, ఆ అబ్బాయి దగ్గర డబ్బు ఉంది, ఆ అబ్బాయి బాగా మాట్లాడతాడని వాళ్ళని లవ్ చేసి వాళ్ళకు ఆశలు కల్పించడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మనం ఈజీగా తీసుకున్న అవతలి వాళ్ళు సీరియస్గా తీసుకోవచ్చు కాబట్టి. అందుకే లవ్ చేసే ముందు ఈ అబ్బాయితోనే జీవితం అనుకుంటేనే లవ్ చేయండి, లేకపోతే చేయకండి. ఈ కథలో నానికి మంచి ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి మోటివేషన్ చేసి చేంజ్ చేశాడు.
అలాగే అమ్ములు కూడా ఎవరైనా మంచి ఫ్రెండ్ ఉండి ఉంటే తప్పు చేసినా కూడా రియలైజ్ అయ్యి బ్రతికేదేమో, కానీ అలాంటి ఫ్రెండ్ లేదు. సో ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక మంచి మార్గదర్శి ఉండాలి. అలా లేని వాళ్ళలో కూడా చైతన్యం తీసుకురావాలనే ఈ నా చిన్న ప్రయత్నం. అమ్ము అనే నేను. ఇది చూసి అందరూ చేంజ్ అవ్వకపోవచ్చు, కానీ కొంతమంది అయినా చేంజ్ అవుతారుగా. నాకు అది చాలు. ప్రతి ఒక్కరికి ఒక మంచి ఫ్యామిలీ ఉంటుంది. సో డోంట్ డూ సూసైడ్స్. మీ ప్రేమతో నాని.